మంగళగిరిలో ఎందుకు ఓడిపోయానంటే వైసీపీ ఘాటు ప్రశ్నలకు లేటుగా సమాధానమిచ్చిన లోకేష్ మంగళగిరి ముద్దపప్పు మొత్తానికో కొత్త మాట తెరపైకి తెచ్చింది తాను కుప్పంలో పోటీ చేయాల్సిందే కానీ పార్టీ బలహీనంగా ఉన్నా మంగళగిరిలో బరిలోకి దిగి పార్టీ బలోపేతానికి ప్రయత్నించా ఇది తన పాదయాత్రలో భాగంగా లోకేష్ చేసిన కామెంట్ల సారం అదేమంటే విజయం విశాఖలో ఓడలేదా ఇది అంతేనని కొసమెరుపు ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే పులివెందులలో కాదు జగన్ కి దమ్ముంటే వైసీపీ బలహీనంగా ఉన్న చోట నుంచి పోటీ చేసి గెలవాలనే పిల్లి కూతలు వెరసి లోకేష్ మానసిక స్థితి ఎలాంటిది ఇన్నాళ్లకు ఈ విషయంపై ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది అన్నదే ఇప్పుడు చర్చ ఇంతకీ లోకేష్ ఇలా ఎందుకు వివరించుకోవాల్సి వచ్చింది అని చూస్తే లోకేష్ పాదయాత్ర ఒక ప్రహసనంలా మారిన సంగతి తెలిసిందే ఎటు నుంచి ఎటు చూసినా జనం లేక వెలవెలపోవడం పోవడం మాత్రమే కాదు తన అవగాహన రహిత్యం అంతా బయట పెట్టుకుని కుమార్ ప్రగల్భాలతో పార్టీ ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే వస్తే అంటూ పదే పదే లోకేష్ అంటున్న మాటలకు వైసీపీ లీడర్ల నుంచి గట్టి రియాక్షనే వస్తోంది మంగళగిరిలో పోటీ చేసి గెలవలేని నువ్వు కూడా అధికారంలోకి రావడమేనంటూ అందరూ హేళన చేస్తున్నారు దీంతో తన పేటిఎం బ్యాచ్ వాలెట్లో పదివేలు ఎక్కువేసి ఎట్టకేలకు ఒక డొల్ల సమాధానం అయితే రాబట్టాడు లోకేష్ ఆ ఆన్సరే ఇది మంగళగిరిలో ఇప్పటి వరకు టీడీపీ గెలిచింది రెండేసార్లని ఈ రెండు సార్ల చరిత్రను తాను తిరగరాయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని అందులో భాగంగా తన ప్రయత్నం ఓడిందని ఇక ఇలాంటివి రాజకీయాల్లో సర్వసాధారణమప్ప అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు లోకేష్ అదేమంటే పులివెందులలో కాదు ఇంకేదైనా వీకెస్ట్ సెంటర్ ఆఫ్ వైసీపీ జగన్ పోటీ చేసి అక్కడ కూడా గెలవాలని ఒక సవాల్ను కూడా విసిరారు ఇక్కడ కొన్ని పాయింట్లున్నాయి నిజంగా లోకేష్ ఈ ఇలాంటి గొప్ప ఆలోచనే ఉంటే అది చాలా చాలా మంచి విషయం కానీ ఎప్పుడో జరిగిన ఫెయిల్యూర్ ఆపరేషన్ పై ఇప్పుడు ఈ మార్టం ఎందుకు ఇది క్వశ్చన్ నెంబర్ వన్ అంటే ఇన్నాళ్ళకు కానీ తన ఓటమికి కారణాలు కనిపెట్టలేకపోయారా లోకేష్ బాబు అన్నది కొందరు ప్రశ్న ఇక తన ఓటమికి కారణమే ఇన్నేళ్లకు తెలుసుకున్న లోకేష్ గెలవాలంటే ఇంకెన్నేలు పడుతుందో అన్నది మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అదేదో సినిమాలో చెప్పినట్టు ఎప్పుడొచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అంటే ఇక్కడ దిగలేదనే చెప్పాలి ఎందుకంటే లోకేష్కి అసలు గన్ను పట్టడమే రాదు ప్రతి దాంట్లోనూ అడ్డదారిలో రావడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య అదాయన స్టాన్ఫర్డ్ చదువు కావచ్చు లేదా ఎమ్మెల్సీ పదవి కావచ్చు జగన్ లా ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు జగన్ తాను రాజకీయాల్లోకి ముందే ఎంపీ తర్వాత పులివెందుల నుంచి పులిలా గెలిచారు ఒక్క పులివెందుల మాత్రమే కాదు ఎక్కడ పోటీ చేసినా గెలిచి ధీమాక బయటకు రాగల దీశాలి కూడా ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నుంచి కాకుండా పార్టీ బలహీనంగా ఉన్న చోటు నుంచి ఎందుకు పోటీ చేయలేదు దానికి తోడు జాతీయ అధ్యక్షుడు కాదా చంద్రబాబు స్థిర నివాసం ఉండే జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయవచ్చు కదా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచే దమ్ము చంద్రబాబుకుందా ఇలా నిలదీస్తూ పోతే ఇదో నిలువు చిట్ట తయారవుతుంది రాజకీయాల్లో గెలవడం ఒక అనివార్యం ఆ గెలుపు వ్యూహం ఎక్కడెలా సాధ్యమో అక్కడి నుంచి చేసి చూపించాలి కానీ ఈ చౌకబారో సవాళ్ళ పర్వం పూర్తి వ్యర్థం జగన్ కేవలం పులివెందులలోనే గెలిచారనుకోవడం పొరబాటే ఎన్నో టీడీపీ కంచు తన అభ్యర్థులు బద్దలు కొట్టగలిగారంటేనే జగన్ కెపాసిటీ ఏంటో తెలియట్లేదా ఇంతోటి దానికి ఇన్నేసి మేకపోతు గాంభీర్యాలు ఎందుకు అన్న మాట వినిపిస్తోంది సర్వత్ర హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి